భగవంతుడా నన్ను ఆశీర్వదించు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు నేను నిన్ను ఫాలో అవుతున్నాను నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో బాబు ధర్మం చేయండి బాబు చెల్లర్లేదు ఎక్స్క్యూజ్ మీ సార్ చాలా కాలంగా నన్ను ఒక సమస్య పట్టి పీడిస్తుంది ఏమిటి మీ సమస్య స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అదే వెరీ సింపుల్ ఏదైనా ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి నేరుగా ఏ వాగులోకి వెళ్ళిపోతుంది మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు అసలు బస్ ఎక్కే పనే లేకుండా మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళే పాయింట్ చెప్పరా నన్న ఎలా ఏమీ లేదు సార్ నేను ఒక నిరుద్యోగిని ఒక పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది అక్కడ దాకా వెళ్ళడానికి బస్ ఉంది కానీ జేబులో డబ్బు లేదు ఒక్క 10 రూపాయలు ఇచ్చారంటే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది మీకు పుణ్యం వచ్చేస్తుంది క్లాస్ బెగ్గింగ్ లేవు ఎక్స్క్యూజ్ మీ మీకు స్వర్గానికి వెళ్ళే సదవకాశం కల్పిద్దామని వచ్చాను నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను స్వర్గానికి వెళ్ళొచ్చిన ఫేస్తో ఒక్కసారి పేపర్ తీస్తారా నాకు తీసి అలవాట్లేదు అంత చండాలంగా ఉంటుంది ఆ ఫేస్ ఎవరు అనుకు బాసు నువ్వా బాసు నేనేరా బస్ స్టాండ్ అడుకుంటావేంటి స్టేషన్ లో అడుకోవడానికి సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాలంటగా ఓహో ఆ సరే గానీ ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి బాసు 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 ఇంతకీ నాకు రూపాయి దానం చేస్తారా లేదా నాకు చెప్పి నువ్వు అడుకుంటున్నావేంట్రా నేను కాదు వాడు ఏంటి నువ్వు అడుక్కోవడం మానేసి రౌడీజం మొదలు పెట్టావా నిన్ను బాసు ముస్తోర్తో మనకెట్టి మనం వెళ్ళి సింగిల్ టీ కొట్టుదాం పద ఆగండి నా పేపర్ థాంక్స్ నీకంటే నేనే బెటర్ చాలా సో మన ఇద్దరం ఒకే ఇంటర్వ్యూకి వెళ్తూ చెరో 10 రూపాయలు షార్టేజ్ వచ్చి ఇంత విచిత్రంగా కలుస్తావో నేనైతే అనుకోలేదు ఏంటో బాసు ఆ రోజుల్లో కష్టపడి చదవడానికి సగం చచ్చాం ఇప్పుడు ఇంటర్వ్యూలకు తిరగలేక పూర్తిగా చస్తున్నావు నాకైతే మనం చచ్చేలోపు ఈ ఉద్యోగం వస్తుందని నమ్మకం అయితే లేదు బాసు ఓ పని చేయి ఈ 10 రూపాయలు కూడా నువ్వే తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి వద్దు బాసు త్యాగానికి అర్థం ఉండాలి ఉందిరా నువ్వు నాకు జూనియరుగా నేను నిన్ను ఎంకరేజ్ చేయాలి కాదు బాసు నువ్వు నా సీనియర్వి ముందు నీకే ఉద్యోగం రావాలి ఇదిగో నా పది కూడా తీసుకుని నువ్వే వెళ్ళు నా మాట విను 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 పోనో పని చేద్దాం ఏంటి ఇదిగో ఈ రూపాయి బిల్తో బొమ్మ బొరుసు చేద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళే వెళ్ళాలి ఓకేనా నీది బొమ్మ నీది బొమ్మ నాది బొరుసు అరే ఇది బొమ్మే సార్ మీకు బెస్ట్ ఆఫ్ లక్ విన్నావుగా ఇక బయలుదేరు